సర్వలోకానాం భిషజయ భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈరోజు చాలా సుదినము. ఎందువల్లంటే భగవంతుడికి భక్తుడు అందించే ఒక దివ్యమైన భవ్యమైన రథాన్ని భగవంతుడికి సమర్పించేసే ఒక దివ్యమైన రోజు. రథం నిర్మాణము అంటే భగవంతుడికి అవయవాల్ని అందించడమని. రథమైన, ధ్వజస్తంభమైన, ఆలయ గోపురమైన, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అవయవ స్వరూపాలుగా భావిస్తాం. ఇదే ఆగమశాస్త్రం చెప్పబడింది. ఈరోజు ఈ ద్రాక్షారామము, ఈ క్షేత్రం పంచారామ క్షేత్రమే కాదు, ఇది దక్షిణ కాశీ అని కూడా ఎంతో పేరుంది. మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి శ్వేతశిలారూఢుడై ఇంత దివ్యమైన ఆలయ సముదాయంలో ఎందరెందరో భక్తుల్ని అనుగ్రహిస్తూ, ఎందరో భక్తుల్ని తరిస్తూ ఈ ప్రాంతమంతా కూడా భీమేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ముందు కదలాడుతున్న ప్రాంతం ఈ ద్రాక్షారామం ప్రాంతం. మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎన్నో సంవత్సరాల పూర్వం పాదయాత్ర గావిస్తూ ఈ ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి యొక్క సన్నిధిలో పంచారామ క్షేత్రాలు పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. తరువాత ఎన్నో సందర్భాల్లో ఈ క్షేత్ర దర్శనం చేయడము, మేము సన్యాసం స్వీకరించిన తరువాత హిందూ ధర్మ ప్రచార యాత్ర అని యావత్ తెలుగునాట రెండు రాష్ట్రాలు కూడా 33,000 కిలోమీటర్లు పర్యటన చేస్తూ హైందవ ధర్మాన్ని, హైందవ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరిలోని హైందవ చైతన్యాన్ని నింపే విధంగా చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర, ఆ సందర్భంలో కూడా భీమేశ్వర స్వామిని దర్శనం చేయడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించాం. ఈరోజు మరలా ఒక భవ్యమైన నిర్మాణంతో కూడిన రథాన్ని అతి తక్కువ కాల పరిమితిలో, అంటే ఎంత ఆశ్చర్యమంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చేయించుకున్నాడా అనే విధంగా ఒక ఆశ్చర్య ధోరణితో 45 రోజుల్లో ఇంత గొప్ప రథాన్ని సుమారు 27 అడుగులు తో కూడుకున్న ఈ రథం ఈ ప్రాంతంలో, మరీ ముఖ్యంగా ఈ క్షేత్రం యొక్క మహిమని, ఈ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని, ఈ క్షేత్రం యొక్క చారిత్రాత్మక విషయాల్ని అర్థం చేసుకుని ఇంత గొప్ప నిర్మాణంలో, రథం యొక్క నిర్మాణంలో ప్రతి ప్రాంతంలో ప్రతి అడుగడుగునా కూడా శివాలయానికి, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయానికి ఏమేమి ప్రత్యేకత ఉంది, ఆలయంలో ఏ దేవతలు కొలువుదీరి ఉన్నారు, ఇటువంటి స్థల పురాణాన్ని, స్థల మహిమని ఉట్టిపడే విధంగా రథంలో నిక్షిప్తం చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము. 45 రోజుల్లోనే ఇంత గొప్ప రథం నిర్మాణం చేయడము, ఆ రథం యొక్క నిర్మాణానికి పూర్తి సహకారం మంత్రి చెలుబోయిన వేణుగారు వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని రథం నిర్మాణం చేయడము, అదేవిధంగా ఈ రథమే కాదు
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథం దురదృష్టవశాత్తు దగ్ధమైతే ఆ రథం ఎంత వైభవంగా ఉంటుందంటే ఎన్నో అడుగుల పొడుగులో మంచి కైవార్యంతో భక్తులకి రథం కదులుతూ ఉన్నది అంటే భగవంతుడే మన యొక్క పురవీధుల్లోకి వస్తున్నాడనే భావనతో కూడుకున్న రథాన్ని అది కూడా చాలా వేగవంతంగా పూర్తి చేసి దానికన్నా ఇంకా వేగంగా పూర్తి చేయాలి సంకల్పం. ఎప్పుడైతే రథానికి ఎప్పుడైతే పూజ జరుగుతుందో ఆ రోజే రథం యొక్క ప్రారంభానికి సంబంధించి తేదీ కూడా ఖరారు చేసి అంత నిష్ఠతో ఈ రథాన్ని నిర్మాణం చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ ద్రాక్షారామం యొక్క దేవాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలి. ఇప్పటికే మా గురువులు రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైన దేవాలయాలన్నింటికీ కూడా జీర్ణోద్ధరణతో పాటు మహాకుంభాభిషేకాలు నిర్వహించాలని దేవాదాయ శాఖకి సూచనలు చేశారు. దాంట్లో ఈ పంచారామ క్షేత్రాల్లోనే అత్యంత విశిష్టమైన ఈ భీమేశ్వర స్వామి యొక్క దేవస్థానం కూడా జీర్ణోద్ధరణతో పాటు మహాకుంభాభిషేకం యొక్క ఉత్సవాన్ని కూడా జరగాలి. ఖచ్చితంగా అతి తక్కువ రోజు మరలా మనం భీమేశ్వర స్వామి యొక్క క్షేత్ర మహాకుంభాభిషేకానికి మనమందరం కూడా ఉంటాము. దేవాలయం యొక్క రక్షణ ఎక్కడైతే ఉంటుందో భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ ప్రాంతంలో ఉంటుందని మన పురాణ ఇతిహాసాలు చెప్పబడ్డాయి. ఇక్కడ ఉన్న అర్చనా విధులు కానీ ముఖ్యంగా మా గురువులు వారు సూచనలు చేసే విధంగా నిత్యము దధి నివేదన స్వచ్ఛమైన ఆవు పాలతో మట్టి పాత్రల్లో పెరుగుని చేసి అది భగవంతుడికి సమర్పించిన తరువాత ఆ ఏదైతే ఆ దధి ఉంటుందో ఆ పెరుగు ఉంటుందో ఆ పెరుగుని భక్తుల యొక్క అన్నప్రసాదానికి వినియోగించే ప్రక్రియ మా గురువులు సూచించారు. దానికి అనుగుణంగానే ఈ దేవస్థానంలో నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకము. ఇటువంటి అభివృద్ధితో పాటు ఆగమశాస్త్ర విధానంగా కూడిన కార్యక్రమాలు మరింత ఉన్నతంగా ఈ క్షేత్రంలో జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ మీ అందరిపైన కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. నారాయణ స్వామివారి అనుగ్రహ భాషణం వారి విలువైన సమయాన్ని మనకి కేటాయించి ఇది భీమేశ్వరుడు రప్పించుకున్నటువంటి కార్యమే. నేను వెళ్ళి అడిగిన వెంటనే తప్పగా వస్తాను వేణుగారు అన్నారు. చూడండి, ఆ రోజు అంతర్వేది క్షేత్రంలో రథ నిర్మాణం జరిగినప్పుడు స్వామివారు అక్కడికి రావడం, స్వామివారికి రథాన్ని సమర్పణ చేశారు వారి వంశహస్తాలతో. ఇక్కడ కూడా స్వామివారి యొక్క ఏదైతే నేను సంకల్పం చేసి స్వామివారికి విన్నవించానో ఆ విన్నపాన్ని వారు విని అనుగ్రహించి ఇక్కడ దధి నివేదన ద్రాక్షారామం, ఇప్పుడే స్వామివారు చెప్పారు వారి మాటల్లో, దధి నివేదన ద్రాక్షారామ క్షేత్రంలో ఏదైతే మట్టి పాత్రలో స్వామివారికి దధిని నివేదించి భక్తులకు వితరణ చేయటం అనేటువంటిది ఒక సాంప్రదాయం ద్రాక్షారామంలో ప్రారంభం పడడానికి స్వామివారి అనుగ్రహమే దానికి మూలమని స్వామివారికి అందరి తరఫున, భక్తులందరి తరఫున ఈ ద్రాక్షారామ భీమమండలంలో ఉన్నటువంటి భక్తకోటికి లభించిన ఈ వరం రథం
ఈరోజు స్వామివారి 2 గంటల అనంతరము ప్రధానుడై ఈ ప్రాంత భక్తులందరినీ కూడా గ్రామంలో తరించేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ శుభ సమయాన్ని మీ దివ్యాశీస్సులు అందించినందుకు శతద సహస్రద తమకి కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఫోటో తీయాలా? ఫోటో తీయాలా?